రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, గోదావరి. కానీ రోజ్మిల్క్ కానీ గుర్తుకొచ్చేది మాత్రం రాజమండ్రి. సో రాజమండ్రిలో రెండు డ్రింక్స్ ఉన్నాయి, రోజ్మిల్క్ను అండ్ కోకో జ్యూస్ అని ఒకటి ఉంటుంది. హలో నమస్కారం, అస్సలాం వాలేకుమ్ మావా, వెల్కమ్ బ్యాక్ టు ముజ్జు మావా అండ్ అవర్ న్యూ బ్లాగ్. సో మామ ఈరోజు అయితే రెస్టారెంట్ అయ్యి కాకుండా కొంచెం నేను రాజమండ్రిలో ఫేమస్ అయినవి రెండు డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి మీకు తెలిసిందే రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, గోదావరి. కానీ రోజ్మిల్క్ కానీ గుర్తుకొచ్చేది మాత్రం రాజమండ్రి. సో రాజమండ్రిలో రెండు డ్రింక్స్ ఉన్నాయి, రోజ్మిల్క్ను అండ్ కోకో జ్యూస్ అని ఒకటి ఉంటుంది. సో అవి రెండు ట్రై చేద్దామని మీకు చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తాను అనమాట. సో మీకు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది అండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, రోడ్డు మీద ఉన్నాను కదా. సో నాది మైక్ లాంటివి ఏం లేవు, సో ఫోన్ వీడియో రికార్డింగ్ అంతా ఫోన్లోనే. సో మీకు కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తాను మైక్ కొనేదాకా. సో ఇప్పుడైతే మనం కోకో జ్యూస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట, కోకో జ్యూస్ దగ్గర. సో కోకో జ్యూస్ ఇదిగోండి, ఇదేం కోకో జ్యూస్. సో మెనీ ఇయర్స్ నుంచి నడిపిస్తుంది అనమాట, 1981 నుంచి నడిపిస్తున్నారనమాట సిన్స్. సో ఒకసారి అయితే ఇది మనం ట్రై చేద్దాం. మామ కోకో జ్యూస్ అయితే ఒకటి తీసుకున్నాం, ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఏంటంటే కోకోనట్ వాటర్, కోకోనట్ గుజ్జు ఉంటుంది కదా వైట్ కలర్, అది అండ్ గ్లూకోస్ అండ్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాను అనమాట. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ముందే తీసి ఉంచారు. సో కూలింగ్గా ఉంది, బాగుంది, ట్రై చేద్దాం ఒకసారి. బాగుంది మా, చాలా బాగుంది. అంటే కోకోనట్ జ్యూస్ వాటర్ లాగే ఉంది కానీ కొంచెం ఎలా ఉంటారో బాగుంది, చెప్పలేను కానీ బాగుంది. హెల్త్కి చాలా మంచిది అనమాట. సో మామ కోకో జ్యూస్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం అయితే రాజమండ్రిలో ఫేమస్ రోజ్మిల్క్ అయితే చూస్తున్నాం, చూసారు కదా వెనకాల. సో ఇదే 72 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు అనమాట రోజ్మిల్క్. సో చాలామంది ఇక్కడ వస్తూ తాగుతూ ఉంటారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. రోజ్మిల్క్ కాకుండా ఇక్కడ గోవా ఉంటుంది, సేమియా కూడా ఉంటుంది. సో ఆ మూడు కూడా ట్రై చేద్దాం ఒకసారి, మీకు చూపిస్తాను ఒకసారి నేను. మీరు చూస్తూ ఉంటారు అనుకోండి, నా స్టైల్లో నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. Now the memories of us is all I have. See, one day I'm gonna reach ya, take a plane for many miles. We pretend that time didn't pass us by when we're on Mulholland Drive. I know it won't be long before dawn, gotta be patient for a while. Someday we'll look at stars in the same sky when I'm on the other side. సో మామ రోజ్మిల్క్ సేమియా అండ్ కోవా మూడు కూడా తీసుకొచ్చాం. సో రోజ్మిల్క్ అయితే ఒకసారి ట్రై చేస్తాను, ట్రై చేయడం చాలా సార్లు తాగాను కానీ బాగుంది మామ, చాలా బాగుంది. మీరు కూడా రాజమండ్రిలో ట్రై చేసుకోవద్దు కానీ ఒకసారి ట్రై చేయండి వచ్చి. చాలా ఇయర్స్ నుంచి అయితే నడుపుతున్నారన్నమాట. సో మామ ఇదైతే గోవా అనమాట. సో చూసి సేమే కూడా ఉంది ఇందులో, ఒకసారి ట్రై చేద్దాం. కర్ణాటక దగ్గర సేమియా ఉంది లోపల, పైన అంతా గోవా ఉంది, సేమియా అంతా బయట తీయాలి. స్టేషన్ మధ్యలో తగిలింది కదండి, వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు గోవా నుంచి డిఫరెంట్ గా ఉంటుంది మా గోవా. ఇక్కడ వేరే ఊర్లో డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సేమియా కూడా కూలింగ్ తో ఉంటుంది. ఈ సేమియా సేమియా అయితే ట్రై చేద్దాం, రోజ్మిల్క్ సేమియా. మామ ఇది రోజ్మిల్క్ సేమియా అనమాట. ఆనా
రేడ్ దగ్గరికి వెళ్తే 50 కడుగుతున్నారు. 5 రూ 2 4 రూ 400 అడిగారు పొద్దున్న ఎవరు మరి సరుకులు ఏంది వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను నేను. గార్డెన్ చాలా బాగుంది, సీనియర్ కూడా గుడి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ దేనికైతే డైనింగ్ ఇది ఆల్మోస్ట్ 73 ఇయర్స్ నుంచి నడుస్తున్నారు. సో అందరికి తెలిసే ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయబోతే కానీ మీకు ట్రై చేయండి వచ్చి. సో మా వీడియో అనిపించింది, వీడియో కొంచెం సింపుల్గా ఉంది కదా, పెద్ద హడావులు లేకుండా. సో ఇప్పుడైతే మనం కొంతమూరు వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ కొంతమూరు మరికంటది. సో వాళ్ళని అయితే ఇంటికి తెంపడానికి కొంతమూరే వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో అనిపించిందో కొంచెం లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఒపీనియన్ కామెంట్ చేయండి కింద ఒపీనియన్. అండ్ ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వాయిస్ అనిపిస్తే మీకు ఎక్సెప్ట్ చేసుకోండి. అలాగే కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.